हेलो फ्यूचर मेडिकोस एला उन्नारु आई एम विष्णुवर्धन युवर नीट मेंटर मनम लास्ट वीडियो लोने डिस्कस चेसुकुन्नाम कदा टोटल सिलेबस पर्फेक्ट गा ओक्कसारैना सरे जनवरी 15 लोपु पर्फेक्ट गा टोटल सिलेबस मीरु ओक्कसारैना चदुवुंडाली कादु नेर्चुकोनि उंडाली अनि लास्ट वीडियो लोने डिस्कस चेसानु। सो मनम लास्ट वीडियो लोने प्रेजेंट ई टाइम लो మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎలా చదవాలి అనే దానికి సంబంధించి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. మీరు ఇంకా నా లాస్ట్ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. సో ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా జనవరి 15 లోపు ఒక్కసారైనా సిలబస్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకొని ఉండాలి. పర్ఫెక్ట్గా అంటే అన్ని కాన్సెప్ట్స్ మీకు వచ్చేసి ఉండాలి, ఇంకా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయి ఉండాలి. ఒక్కసారైనా సిలబస్ని అన్ని టాపిక్స్ని మీరు చదువుకొని ఉండాలి. మీరు జనవరి 15 కన్నా ముందే కంప్లీట్ చేసినా పర్లేదు, సో డిసెంబర్లో నవంబర్లో అయిపోబడినా పర్లేదు, సో ఆల్రెడీ సిలబస్ మీరు కంప్లీట్ అయినా పర్లేదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు అసలు స్టార్ట్ చేయని వాళ్ళు, ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే జనవరి 15 లోపు మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేసుకునేలాగా ట్రై చేయండి. సో హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే సో మనం ఒక్కసారి చదివితే సరిపోదు, ఫస్ట్ స్టార్టింగ్ చదవడం ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత దాన్ని అన్నిసార్లు రివైజ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. నా దృష్టిలో రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు ఎంత బాగా రివిజన్ చేస్తారో వాళ్ళకే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. నేను ఈరోజు నుంచి ప్రతి వీడియోలో సో మీకోసం ఒక కోట్ చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు కోట్ వచ్చేసి వేకప్ డిటర్మైండ్ గో టు బెడ్ సాటిస్ఫైడ్. సో మార్నింగ్ లేచేసరికి సో లేస్తున్నప్పుడు ఒక డిటర్మైండ్గా లేయాలి. సో ఎలా అయినా సో ఈ ఇయర్ ఒక నార్మల్ కాలేజ్ కాదు, నార్మల్ మెడికల్ కాలేజ్ మన టార్గెట్ కాదు, ఒక టాప్ మోస్ట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజే మన టార్గెట్. టార్గెట్ మన ఇష్టం కదా, మన చేతుల్లో ఉంది కాబట్టి ఒక టాప్ మోస్ట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్కే మీరు టార్గెట్ పెట్టుకోండి. సో మీరు నిద్ర లేచినప్పుడు ఒక డిటర్మినేషన్తో లేయాలి, ఎలా అయినా ఈ ఇయర్ నేను ఒక ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అన్న డిటర్మినేషన్తో లేయాలి. సో మీరు ఆ రోజు ఏం చదవాలనుకున్నారో అది చదివేయాలి. సో మనం బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు సాటిస్ఫైడ్గా పడుకోవాలి. ఓకేనా, ఈరోజు నేను చదివాను, ఏదో ఒకటి నేర్చుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి. నా దృష్టిలో డే స్టార్టింగ్ డే ఎండింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ డే అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం నిద్ర లేచేటప్పుడు ఆనందంగా లేయాలి, పడుకునేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి. సో అవి ఉంటే పర్ఫెక్ట్గా మన డే అనేది ఆటోమేటిక్గా గడిచిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు మధ్య మధ్యలో అనలైజ్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుంది. ఓకేనా, కరెక్ట్ వేలో మనం వెళ్తున్నామా లేదా, సో మన ప్రిపరేషన్ అప్ టు ద మార్క్ ఉందా లేదా అనేది మీరు అసెస్ చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది, చదివితే సరిపోదు, మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ బిట్స్ అన్ని కరెక్ట్ అవుతే అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది రైట్ పాత్లో పోతున్నట్టు. అన్నా ఎలా ప్రాక్టీస్ చేయాలి, సోర్స్ ఏంటంటే మీరు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయి ఉంటారు, ఆ కాలేజ్ వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ ఇచ్చి ఉంటారు, ఫస్ట్ అది కంప్లీట్ చేసేయండి. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఫస్ట్ వాడండి, ఆ తర్వాత నెక్స్ట్. సో మీరు ఆ ఆబ్జెక్టివ్ బుక్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి మెయిన్ పేపర్లో బిట్స్ ఎలా అడుగుతున్నారు, సో ఏ మోడల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఆ డిఫికల్టీ లెవెల్ని మనం మ్యాచ్ చేయగలుగుతున్నామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు బాగా చేయాలి. సో మీరు కనుక నన్ను ప్రీవియస్ ఇయర్కి అడిగితే సోర్స్ అనేది ఓస్వాల్ బుక్స్ వాళ్ళవి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 36 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ అయితే ఉంది. సో మీకు అఫోర్డబుల్ రేట్స్లోనే ఉంటాయి. సో బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వీలేంటంటే చాప్టర్ వైజ్గా, ఓకేనా, చాప్టర్ వైజ్గా అలాగే టాపిక్ వైజ్గా సో వీళ్ళు బుక్స్ అయితే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాప్టర్ తీసుకున్నారనుకో, అలాగే మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ తీసుకున్నారనుకోండి, ఆ చాప్టర్ నుంచి లాస్ట్ 36 ఇయర్స్ ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఈ బుక్లో ఉంటుంది. మీకు చాప్టర్ వైజ్గా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అలాగే 2023 2022 పేపర్ కూడా ఇంక్లూడ్ చేశారు. శాంపుల్ పేపర్స్ కూడా ఉంటాయి విత్ ఓఎంఆర్ షీట్స్ కూడా ఉంటాయి. అలాగే మీకు నిమోనిక్స్ ఇస్తారు, గుడ్డి గుర్తులు. సో ప్రతి చాప్టర్కి గుడ్డి గుర్తులు కొన్ని ఉంటాయి కదా, సో అవి మెన్షన్ చేస్తారు. మైండ్ మ్యాప్స్ అంటే ఒకసారి ఆ మైండ్ మ్యాప్స్ మొత్తం చూడగానే ఆ చాప్టర్లో ఓవరాల్గా ఏముందో మీకు రివిజన్ చేసేటప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే క్యూఆర్ కోడ్స్ కూడా ఇచ్చారు, సో దట్ మీకు కొన్ని చాప్టర్స్ యొక్క లెసన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మీకు తెలుస్తుంది మీరు మీ ప్రిపరేషన్ అప్ టు ద మార్క్ ఉందా లేదా, సో ఫైనల్ పేపర్కి సో మనం ప్రిపేర్ అయ్యేదానికి మ్యాచ్ అవుతుందా లేదా. ఇదైతే అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది, మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఈ 36 ఇయర్స్వి, సో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టోటల్ 3 బుక్స్ ఉంటాయి. ఈ 3 బుక్స్ పర్చేస్ చేసి లాస్ట్ మినిట్లో మీరు ప్రిపేర్ అవ్వడం కాదు, ఇప్పటి నుంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి.
ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ సేమ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది సో లాస్ట్ ఇయర్ మనం ఆ బిట్ వచ్చింది చేయగలిగామంటే ఈ ఇయర్ కూడా మనం వచ్చే బిట్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది డెఫినెట్లీ అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను మీకు స్టార్ట్ చేసేది ప్రజెంట్ మీరు కనుక ఇప్పుడే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తుంటే సో కౌన్సిలింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడే డ్రాపర్స్ అందరూ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తుంటారు లేకపోతే ఒక 2 to 3 weeks 1 month అయి ఉంటుంది మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో మ్యాక్సిమం సో ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా లేకపోతే ఆల్రెడీ సో ఒకసారి నీట్ రాసిన వాళ్ళైనా సరే మీకు కొంచెం టాపిక్స్ మీద అవగాహన ఉంటుంది ఫండమెంటల్స్ మీద అవగాహన ఉంటుంది సో ఒక్కసారైనా మీరు చదివింటారు సో స్టార్టింగ్ మీరు ఏ టాపిక్స్ చదవాలి అంటే ఏ చాప్టర్స్ చదవాలి అంటే లాస్ట్ వీడియోలోనే చెప్పాను హై వెయిటేజ్ ప్లస్ డిఫికల్ట్ చాప్టర్స్ని ప్రజెంట్ మీరు కంప్లీట్ చేయాలి ఓకేనా హై వెయిటేజ్ ప్లస్ డిఫికల్ట్ చాప్టర్స్ ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర సఫీషియంట్ టైం ఉంది ఒకరోజు మీరు చదివిన ఆ టాపిక్ మీద గ్రిప్ రాకపోతే ఇంకో రోజు మీరు పెట్టగల టైం మీ దగ్గర ఉంది సో ఇదొక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ హై వెయిటేజ్ టాపిక్స్ కనుక ఇప్పుడే మీరు కంప్లీట్ చేస్తే సో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది సో ఇన్ని బిట్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి సో ఈ చాప్టర్ నేను కంప్లీట్ చేస్తాను సో ఇన్ని మార్క్స్ నాకు ఇప్పుడు వచ్చేసినట్టే అన్న కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది సో ఈ 2 points కోసం మీరు స్టార్టింగే హై వెయిటేజ్ ప్లస్ డిఫికల్ట్ టాపిక్స్ని ఫస్ట్ చదవండి ఓకేనా ప్రతి ఒక్కరు మీరందరూ హై వెయిటేజ్ ప్లస్ డిఫికల్ట్ టాపిక్స్తో స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అన్నా ప్రతి సబ్జెక్ట్లో హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటివి అని నేను ఈరోజు చెప్తాను ఓకేనా టోటల్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి చాప్టర్లో లాస్ట్ 5 years ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ తీసుకుంటే నీ 2023లో ఎన్ని బిట్స్ వచ్చాయి లాస్ట్ 5 years నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయి ఇలా ప్రతి చాప్టర్కి బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ చాప్టర్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని ముందే గుర్తుపెట్టుకోండి 3 subjects ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన టార్గెట్ వచ్చేసి 650+ marks తగ్గేదేలా సో ఓకేనా 650+ marks టార్గెట్ పెట్టుకోండి మీ దగ్గర ప్రజెంట్ టైం ఉంది మీరు ఇప్పుడు 0 అయినా సరే 650+ తెచ్చుకోగల టైం మీ దగ్గర ఉంది టైమ్ ఈజ్ అల్టిమేట్ అంతే టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆ టైం మీ దగ్గర ఉంది కాబట్టి 650+ marks టార్గెట్ పెట్టుకోండి 650+ marks తెచ్చుకోవాలి అంటే 3 subjects ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ స్టార్ట్ చేసేది మటుకు హై వెయిటేజ్ ప్లస్ డిఫికల్ట్ చాప్టర్స్తో స్టార్ట్ చేయండి సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎవ్రీ సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్కి వెయిటేజ్ ఎంత ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ట్ 5 ఇయర్ ఎన్ని వచ్చాయి సో నీ 2023లో ఎన్ని వచ్చాయి అనేది చెప్తాను సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఎవ్రీ చాప్టర్ ఆ చాప్టర్లో నీ 2023లో ఎన్ని వచ్చాయి అలాగే లాస్ట్ 5 ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి చూడండి ఫస్ట్లీ మీరు బయాలజీ కనుక చూస్తే ముఖ్యంగా బాట్ని మీరు జెనెటిక్స్ పార్ట్ టోటల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఓకేనా ఈ 4 chapters కనుక మీరు చదివితే 18 bits వచ్చాయి ఓకేనా సో మీరే చూసుకోండి 18 bits ఓన్లీ ఈ 4 chapters నుంచి ఫస్ట్ మీరు ఇది చదివేసేయాలి టోటల్ బయాలజీలో సో బాట్నీలో ఈ 4 chapters ఫస్ట్ మీరు చదివేయాలి సో చాలా ఈజీ ఓకేనా నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ చాప్టర్స్ మీకు కావాలంటే యూట్యూబ్లో ఫస్ట్ ఈ 4 chapters కంప్లీట్ చేసేయండి సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా చూడండి మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ మీరు స్టార్టింగ్ నేను చెప్పిన ఆ 4 chapters చదివిన తర్వాత నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ డివిజన్ అలాగే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లేక నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ అనిమల్ కింగ్డమ్ సో ఈ చాప్టర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ సో మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న చాప్టర్స్ మటుకు ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ ఆర్డర్ ప్రకారం మీరు ఫాలో అయినా ఓకే నెక్స్ట్ మీరు చూడండి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి 3 questions పక్కా అడిగేస్తున్నారు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ నుంచి లాస్ట్ ఇయర్ 2023 వాళ్ళకి 6 questions అడిగారు అనిమల్ కింగ్డమ్ నుంచి 5 questions అడిగారు ఓకేనా ఎట్లా లేదన్నా 3 questions మినిమం పడతాయి ఈ ఫస్ట్ పేజీలోవి అలాగే సెకండ్ పేజీలోవి సో ఈ PDF కావాలి అంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను సో ఇప్పటి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో మీకు బిట్స్ రూపంలో కానీ అలాంటి ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉన్నా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను సో ఈ ఫస్ట్ 2 పేజ్లో ఉన్న
ఫస్ట్ ఈ చాప్టర్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రిమైనింగ్ చాప్టర్స్ చదవద్దా అంటే అట్లా కాదు, టోటల్ అన్ని చాప్టర్స్ చదవాలి. ఫస్ట్ ఇవి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బెస్ట్ అని. లాస్ట్ ఇయర్ లోకోమోషనల్ మూమెంట్ని నుంచి కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? సో ఇది ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది కదా. సో మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. సో ఫోటోసింథసిస్ నుంచి ఎవ్రీ ఇయర్ 3 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ చదివితే ఎలా లేదన్నా ఒక 6 బిట్స్ మినిమం వస్తాయి. 6 బిట్స్ మీరు కరెక్ట్గా పెట్టగలుగుతారు. బయాలజీలో అన్ని బిట్స్ మీరు పెట్టేలాగానే ఉండాలి. 360/360 ఈజీగా తెచ్చుకోగలగాలి. ఎందుకంటే మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే బయాలజీ. సో బయాలజీలో మొత్తంగా టోటల్గా మొత్తం చదవాలి. కానీ ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ ఓకేనా, మీరు స్ట్రెస్ చేసి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మటుకు ఎక్కువ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్. సో బయాలజీ అన్ని చాప్టర్స్ మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఉండండి. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న చాప్టర్ స్క్రీన్ మీద మోస్ట్ 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 ఇంపార్టెంట్. దాదాపు సో ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తుందని చెప్పలేం, కానీ మినిమం 20 క్వశ్చన్స్ పడిపోతాయి మీ స్క్రీన్ మీద ఉన్నవి చదివితే. కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ బాండింగ్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్డిహైడ్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కహాల్ ఫినాల్స్ అండ్ ఈథర్స్, ఓకేనా? అలాగే జీఓసి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అలాగే లాస్ట్ ఇయర్ కానీ మీరు చూస్తే జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి కూడా 4 క్వశ్చన్స్ అడిగారు. సో ఈ చాప్టర్స్ మీరు చదివితే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇవి మోస్ట్ 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 ఇంపార్టెంట్ చాప్టర్స్. మీరు స్టార్టింగ్ ఇది చదవండి. సో కెమిస్ట్రీలో ఎలా అంటే మీరు ఒక ఫ్లో ప్రకారం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ ఇంపార్టెంట్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ 2 కంప్లీట్ చేయండి. ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా ఓన్లీ ప్రాబ్లమ్సే కాదు, థియరీ కూడా చదవండి. ఎందుకంటే మనకి డెఫినేషన్స్ అడుగుతున్నారు ఎక్కువ. థియరీ పార్ట్ కూడా స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో, అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే కేవలం ప్రాబ్లమ్సే చేస్తుంటారు, కానీ థియరీ పార్ట్ కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. సో కెమిస్ట్రీలో ఏ చాప్టర్లో సో ఎన్ని క్వశ్చన్స్ అడిగారో మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా, ఒకసారి స్క్రీన్ని పాస్ చేసుకుని సో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్లో మనం హై వెయిటేజ్ టాపిక్స్ చూస్తే సో ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మినిమం 3 బిట్స్ వస్తే, లాస్ట్ ఇయర్ అయితే 5 బిట్స్ అడిగారు. ఓకేనా? అలాగే మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది, అలాగే బాగా క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో మీరు నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈజీ చాప్టర్ 2, ఆటమ్స్ అండ్ న్యూక్లియై నుంచి 3. సో డ్యూయల్ నేచర్ అండ్ ఆటమ్స్ నుంచి కూడా సో మనకి ఎవ్రీ ఇయర్ 2 బిట్స్ అయితే వస్తాయి. ఇలాంటి కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి. సో అలాగే హై వెయిటేజ్ కూడా ఉంటాయి. కానీ మీరు ఈ టైంలో ఫోకస్ చేయాల్సింది మటుకు డిఫికల్ట్ ప్లస్ హై వెయిటేజ్ టాపిక్స్. సో ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని మీరు డెఫినెట్లీ చదవాల్సిందే. కష్టమైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎలా లేదన్నా మినిమం ప్రతి ఇయర్ 3 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్స్ నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ పేజ్లో కైనమాటిక్స్, థర్మోడైనమిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ అడిగారు నీట్ 2023లో. సో మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ పేజ్లో ఉండేవి ఖచ్చితంగా మినిమం 3 వస్తాయి. నెక్స్ట్ పేజ్లో ఉండేవి ఒక ఇయర్ 3 రావచ్చు, ఒక ఇయర్ 2 రావచ్చు, ఇంకో ఇయర్ 5 రావచ్చు, 1 రావచ్చు. అలా మ్యాక్సిమం ప్రతి చాప్టర్ చదవండి. ఫిజిక్స్లో కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. జనవరి 15 లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎన్ని కంప్లీట్ చేస్తే అన్ని, ఓకేనా? సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇలా నేను ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ వెయిటేజ్ని బట్టి మీరు చూసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని ప్లానింగ్ ప్రకారం అయితే చదవండి. సో నెక్స్ట్ నేను ఫర్దర్గా కూడా వీడియోస్ చేస్తుంటాను మీకు. మీ ఎగ్జామ్ వరకు మే 5 ఎగ్జామ్ ఉండొచ్చు. సో అప్పటి వరకు నేను నన్ను ఫాలో అవుతూ ఉండండి. సో మీకు డెఫినెట్లీ మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. సీట్ ఎందుకు రాదు చూద్దాం, మంచి మెడికల్ కాలేజ్లో. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.